హిజాబ్ పై ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే తన స్వగృహంలో హిజాబ్ పై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా హిజాబ్ పై ఆంక్షల పేరుతో జరుగుతున్నటువంటి పరిణామాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాల్సినటువంటి విషయం ఇది. మరి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా దేశంలో ఏదో ఒక మూల మతం పేరుతో విద్వేషాలను రగిల్చి రాజకీయంగా లబ్ధి పొందాలనే కార్యక్రమంలో భాగంగానే దీన్ని అమలు చేస్తున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఈరోజు నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి మరి కషాయవాదులు శ్రీకారం చుట్టినట్లుగా మనం భావించాల్సి వస్తుంది. ఈరోజు ముఖ్యంగా బాలికలు, చిన్నారులు చదువుకు సంబంధించినటువంటి అంశాల్లో ఆ లేత మనసుల్లో విద్వేషాన్ని రగిల్చి మరి రాజకీయాలకు పాల్పడడం తీవ్రంగా ఖండించదగ్గ విషయం. భారత రాజ్యాంగం పీఠికలోనే, ప్రియాంబుల్లోనే చాలా గట్టిగా వ్యక్తిగత స్వాతంత్రం, ముఖ్యంగా భాషకు సంబంధించి కానీ, వేషానికి సంబంధించి కానీ, భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, ఇవన్నీ కూడా ఈ దేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. మరి ఈ హక్కులకు భంగం కలిగే విధంగా ఈరోజు స్వయంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి పార్టీనే కార్యక్రమాలు చేయడం నిజంగా దురదృష్టకరం. ఈ దేశంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు శతాబ్దాలుగా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు. అన్ని కులాలని, అన్ని మతాలని కూడా అందరూ సాధారణంగా ఒకరి సంస్కృతిని ఒకరు ఆహ్వానించేటువంటి దేశం ఇది. మరి ఇటువంటి చోట మత విద్వేషాలను రగిల్చి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక ఆలోచన చేయడం నిజంగానే గర్వించదగ్గ విషయం. బేటీ బచావ్, బేటీ పడావ్ అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు మరి మన్ కీ బాత్లో చెప్తూ ఉంటారు, కానీ ఇది ఖచ్చితంగా ఆ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక చిన్న అమ్మాయి, ముస్కాన్ అనే అమ్మాయి, చాలా తెగువతో మరి కర్ణాటకలో ఒక ప్రాంతంలో కషాయం మూకని ఎదుర్కొన్న తీరు నిజంగానే అభినందించదగ్గ విషయం. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా కూడా, లైకికవాదులంతా కూడా నిజంగానే తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎంతో గర్వించదగ్గటువంటి మన సంస్కృతిని, ముఖ్యంగా హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ఈరోజు దెబ్బతీసే విధంగా భారతీయ జనతా పార్టీ కానీ, కషాయవాదులు కానీ ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అదే కషాయవాదులు ఈరోజు వాళ్ళకు కావలసిన వేషధారణలో ఈరోజు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని ఎవరూ కూడా అబ్జెక్షన్ చెప్పడం లేదు. యూనిఫామ్లో కనిపించే పోలీసులు కూడా మరి అయ్యప్ప మాలలు వేస్తే నల్ల వస్త్రాలు ధరిస్తారు. వాళ్ళందరినీ కూడా ఎంతో గౌరవంగా, ఆఖరికి ముస్లింలు కూడా స్వామి అని పిలిచి గౌరవిస్తారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరొకరిని ఫలానా బట్టలే వేసుకోవాలి అని చెప్పడం నిజంగానే దుర్మార్గం. ముఖ్యంగా మహిళలు, బాలికలు, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏం చదువుకోవాలి, ఏం బట్టలు వేసుకోవాలి అన్నది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ తండ్రిదండ్రుల వ్యక్తిగతం. వేరెవరు కూడా దాంట్లో జోక్యం చేసుకునే హక్కు లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి కషాయవాదులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ సిగ్గుపడాల్సినటువంటి అంశం. మరి బేటీ బచావ్, బేటీ పడావ్ అని చెప్పే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మరి ఈ విషయంపైన ఖచ్చితంగా ఆ అల్లరి మూకలపైన చర్య తీసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా
బాలికలు ముఖ్యంగా గర్వంగా ధైర్యంగా చదువుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కర్ణాటకలో గాని దేశంలో ఇతర అన్ని రాష్ట్రాల్లో గాని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి గారికి ఉంది అని చెప్పి తెలియజేస్తాం।